హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సుహా క్రియేటివ్స్. ఆల్రెడీ రంజాన్ మంత్ స్టార్ట్ అయిపోయింది. బేసిక్గా మనకి రంజాన్ మంత్ అనగానే గుర్తొచ్చేది టేస్టీ టేస్టీ హలీం. సో ఈ పాండమిక్ సిచ్యువేషన్లో బయట నుంచి తెచ్చుకొని తింటే ఎంతవరకు సేఫో మనకు తెలీదు. సో ఈజీగా టేస్టీగా హెల్తీగా ఇంట్లోనే హలీం ఎలా చేసుకోవాలో నేను మీకు ఈ వీడియోలో షేర్ చేసుకోబోతున్నాను. చికెన్ హలీం చేసుకోవడానికి మనకు కావాల్సింది క్లీన్ చేసుకున్న 1/2 kg చికెన్, బోన్లెస్, 3 tbsp ఆఫ్ గోధుమ రవ్వ. నాకు ఇంట్లో గోధుమలు లేవని చెప్పేసి నేను రవ్వ వాడుతున్నాను. ఒకవేళ మీకు ఇంట్లో గోధుమలు ఉంటే అవి వాడుకోవచ్చు. 2 tbsp ఆఫ్ శనగపప్పు, 2 tbsp కందిపప్పు, 2 tbsp నువ్వులు తెల్లవి, 2 tbsp సాయమినపప్పు, 2 tbsp ఓట్స్. మీకు ఒకవేళ ఇంట్లో బార్లీ ఉంటే బార్లీ కూడా వాడుకోవచ్చు. 20 లవంగం ముక్కలు, 20 యాలకులు, 1 tbsp మిరియాలు, మనకి దాల్చిన చెక్క మీడియం సైజ్ 4 to 5, 1/2 tbsp సాజీరా, 1/2 tbsp జీలకర్ర, 10 బాదం పప్పు, 5 tbsp నెయ్యి, 2 tbsp బీట్ చేసి పెట్టుకున్న పెరుగు, 1 tbsp అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 పెద్ద ఉల్లిపాయలు కట్ చేసి డీప్ ఫ్రై చేసి పెట్టుకున్నాను. ఉప్పు రుచికి సరిపడా, 2 పచ్చిమిర్చి, కొంచెం పుదీనా, కొన్ని రోజ్ పెటల్స్ ఫ్రెష్, 10 to 15 పుదీనా ఆకు. ముందుగా మిక్సీ జార్ లో మనం గోధుమ రవ్వ, ఓట్స్, శనగపప్పు, కందిపప్పు, మినప్పప్పు, నువ్వులు, బాదం పప్పు, సాజీరా, ఇంకా జీలకర్ర, దాల్చిన చెక్క, లవంగం మొగ్గలు, యాలకులు, మిరియాలు ఇవన్నీ కూడా కలిపేసి మెత్తటి పౌడర్ లాగా పట్టుకోవాలి. అన్నీ కలిపి ఇలా మెత్తగా పౌడర్ లాగా చేసి పెట్టుకోవాలి. కుక్కర్ తీసుకొని స్టవ్ మీద పెట్టుకొని పొయ్యి వెలిగించుకుందాం. ఇందులో ఒక 5 to 6 tbsp ఆఫ్ ఆయిల్ వేసుకుందాం, 2 tbsp నెయ్యి, కావాలంటే మొత్తం నెయ్యితో కూడా చేసుకోవచ్చు. నూనె లైట్గా వేడెక్కిన తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత ఇందులో మనం ఆల్రెడీ కడిగి పెట్టుకున్న చికెన్ వేసుకొని బాగా కలుపుకుందాము. ఇలా కలుపుకున్న తర్వాత లైట్గా సాల్ట్ వేసుకొని మళ్ళీ కలుపుకుందాము. సాల్ట్ వేసుకొని కలుపుకోవడం వల్ల చికెన్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేసి ఆ వాటర్లో చికెన్ బాయిల్ అవుతే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు కుక్కర్ మీద మూత పెట్టుకుందాము. కంప్లీట్గా క్లోజ్ చేయకుండా ఇలా 5 మినిట్స్ ఉడకనిస్తే మనకి చికెన్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది. చూస్తున్నారు కదా మనకి 5 మినిట్స్ తర్వాత ఎన్ని వాటర్ వచ్చాయో. ఇప్పుడు ఇందులో ఆల్రెడీ బీట్ చేసి పెట్టుకున్న పెరుగు, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా అలాగే రోజ్ పెటల్స్ వేసి బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో 1 glass ఆఫ్ వాటర్ పోసుకోవాలి. ఇలా వాటర్ పోసుకున్న తర్వాత మనం ముందుగా ఆల్రెడీ పౌడర్ చేసి పెట్టుకున్నదంతా మెల్లగా వేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా కలుపుకునేటప్పుడు ఉండలు కడుతూ ఉంటుంది, సో జాగ్రత్తగా మెల్లగా వేసుకుంటూ ఉండలు లేకుండా కలుపుకోవాలి. సో ఇలా కలుపుకునే తలకి మనకి అంతా గట్టిగా అయిపోతుంది. సో ఇలా గట్టిగా అయినప్పుడు ఇంకా కొన్ని వాటర్ పోసుకోవచ్చు. నాకైతే ఆల్మోస్ట్ 3 glasses ఆఫ్ వాటర్ పట్టాయి. సో లూజ్గా ఉండేలా చూసుకోవాలి, మరి గట్టిగా ఉండకూడదు. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో లైట్గా సాల్ట్ వేసుకున్నాము. ఆల్రెడీ స్టార్టింగ్లో వేసుకున్నాము కాబట్టి ఇప్పుడు కొంచెం వేస్తే సరిపోతుంది, అది మన రుచికి సరిపడా. అలాగే ఇందులో ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకున్నాము. ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగా వస్తుంది. సో అన్నీ వేసుకోకుండా చాలా కొన్ని వేసుకుంటే సరిపోతుంది. ఇలా అన్నీ వేసుకొని కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం కుక్కర్ మూత పెట్టేసుకుందాము. కుక్కర్ మూత పెట్టేసిన తర్వాత ఆల్మోస్ట్ 5 whistles హై ఫ్లేమ్లో రానివ్వాలి. అలా రానిచ్చిన తర్వాత మొత్తం సిమ్లో పెట్టేసి ఆల్మోస్ట్ 40 minutes ఉడకనివ్వాలి. నాకు 5 whistles వచ్చేసాయి. ఇప్పుడు దీన్ని సిమ్లో పెట్టుకొని 40 minutes ఉడకనిద్దాం. 40 minutes అయిపోయింది. సో నేను స్టవ్ ఆపేసుకున్నాను. దీని లోపల ప్రెషర్ అంతా పోయాక మనకి కుక్కర్ మూత ఓపెన్ అవుతుంది కదా, అప్పుడు ఓపెన్ చేసుకోవాలి. ఈ కుక్కర్కి వచ్చేసి ఇక్కడ ప్రెషర్ రిలీజ్ బటన్ ఉంది. సో నేను అలా ప్రెషర్ రిలీజ్ చేసుకొని ఓపెన్ చేస్తున్నాను. సో చూసారు కదా నాకు ఇది ప్రెస్ చేయగానే ఇక్కడ నుంచి ప్రెషర్ అంతా పోయింది. సో ఇప్పుడు నేను నా కుక్కర్ మూత ఓపెన్ చేస్తున్నాను. చూస్తున్నారు కదా నా చికెన్ అయితే చాలా బాగా ఉడికిపోయింది. ఇప్పుడు మనం దీన్ని స్మాషర్తో స్మాష్ చేసుకోవాలి. ఇలా స్మాష్ చేసుకునే ముందు పొయ్యి వెలిగించుకొని సిమ్లో పెట్టుకొని జాగ్రత్తగా మొత్తం స్మాష్ చేసుకుందాం. ఇలా ఆలూ స్మాషర్ ఉంటే ఆలూ స్మాషర్తో, లేదా పప్పు గుత్తి ఉంటే పప్పు గుత్తితో స్మాష్ చేసుకుంటే మనకి మంచిగా చికెన్ అంతా బాగా స్మాష్ అయిపోతుంది. సో మనకి అదంతా స్మాష్ అయిపోయి నీట్గా అయిందంటే హలీం రెడీ అయిపోయిందండి.
చూస్తున్నారు కదా చికెన్ అంతా కూడా ఎంత బాగా స్మాష్ అయిపోయిందో. ఇప్పుడు ఇందులో మిగిలిన నెయ్యి కూడా వేసేసుకుందాము. బేసిక్గా హలీంలో ఎంత ఎక్కువ నెయ్యి వేసుకుంటే అంత టేస్టీగా ఉంటుంది. ఇలా నెయ్యి అంతా వేసుకున్న తర్వాత ఒక్కసారి కలుపుకొని ఇంకా స్టవ్ ఆపేసేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాము. ఇలా సర్వింగ్ బౌల్లోకి తీసుకున్న తర్వాత దీని మీద ఫ్రైడ్ ఆనియన్స్, ఇంకా నేతిలో వేయించిన జీడిపప్పు, అలానే నిమ్మకాయతో గార్నిష్ చేసుకుందాం. అంతే టేస్టీ టేస్టీగా మన హలీం రెడీ. చూసారు కదా ఇంట్లోనే టేస్టీగా హెల్దీగా హలీం ఎలా చేసుకోవాలో. ఇదేం పెద్ద ప్రాసెస్ కూడా కాదు, చాలా ఈజీగా అయిపోతుంది. సో మీరు తప్పకుండా ఇంట్లో ట్రై చేసి కామెంట్స్ ద్వారా చెప్పండి. చూసారు కదా నా వీడియో, సో మర్చిపోకుండా లైక్ చేయండి. ఇంకా నేను ఎలాంటి వీడియోస్ చేస్తే బాగుంటుంది అని మీకు అనిపిస్తే కనుక నాకు కామెంట్స్ ద్వారా చెప్పండి, తప్పకుండా నా ఫ్యూచర్ వీడియోస్ లో ట్రై చేస్తాను. నా వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అండ్ నేను వీడియో పెట్టగానే నోటిఫికేషన్ రావాలనుకుంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి.